రేపే గురువారం, అలానే పుష్యమి పౌర్ణమి. కాబట్టి ఈ పుష్య పౌర్ణమి రోజున ఎవరైతే ఒకే ఒక్క నిమ్మకాయ ఉప్పుతో ఈ పరిహారం చేస్తారో అలాంటి వారికి భరించలేని కష్టాలు ఉన్నా సరే ఖచ్చితంగా ఒక గంటలోనే తొలగిపోతాయి. ఎందుకంటే గురువారం పౌర్ణమి అనేది చాలా విశేషమైనటువంటిది. అందులోనూ పుష్యమాసంలో గురువారం పౌర్ణమితో కలిసి వస్తుంది. ఈ పౌర్ణమి అనేది బాగా అంటే శనీశ్వరునికి ఎంత ఇష్టమైంది అంటే, ఇక మీకు ఏళ్ల నాటి శని ఉన్నా లేదా మీరు ఎన్నో ఏళ్ల నుండి శనీశ్వరుని దుష్ప్రభావాలతో బాధపడుతున్నా ఖచ్చితంగా ఒక్క గంటలో మీ జాతకం మారిపోతుంది. ఆ శని భగవానుడు మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి దరిద్రాన్ని తొలగించి రాజయోగాన్ని కలిగిస్తాడు. అంతటి శక్తివంతమైనటువంటి పరిహారం. అదేవిధంగా రేపు గురువారంతో ఈ పౌర్ణమి అనేది కలిసి వస్తుంది. కాబట్టి ఎవరైతే ఈ ఒక్క చెట్టుని తాకి వస్తారో ఒక్క క్షణంలో దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది. ఆ చెట్టు ఏమిటి అంటే, రేపు భరించలేని కష్టాల్లో ఉన్నా, ఆర్థిక కష్టాల్లో ఉన్నా సరే కేవలం రాగి చెట్టుని తాకి వచ్చినా సరే. రాగి చెట్టు అనేది విష్ణుమూర్తి స్వరూపం. అంతేకాదు త్రిమూర్తులు రాగి చెట్టులో ఉంటారు అని శాస్త్రం వివరిస్తుంది. ఎవరైతే రేపు రాగి చెట్టుని తాకి కేవలం 3 ప్రదక్షిణలను చేసి రాగి చెట్టుకి తెలుపు రంగు దారాన్ని 3 పోగులుగా పోసి రాగి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించిరండి, ఇక భరించలేని కష్టాలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. ఎందుకు రేపే వెలిగించాలి అంటే, రేపు అత్యంత శక్తివంతమైనటువంటి రోజు గురువారము. గురువారము అంటే నారాయణమూర్తికి అత్యంత ప్రీతికరం, అలానే శని భగవానునికి ఎంతో ఇష్టం. ఇక చాలామంది ఎన్నో రకాల పూజలు పరిహారాలు చేసి విసిగిపోయి ఉంటారు. అలాంటి వారు కూడా రేపు కేవలం ఈ విధంగా రాగి చెట్టుని తాకి రాగి చెట్టు కింద దీపాన్ని వెలిగించి రాగి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలను చేసి రాగి చెట్టుకి తెలుపు రంగు దారాన్ని 3 పోగులు పొయ్యండి, ఇక మీ జాతకం ఖచ్చితంగా మారిపోతుంది. వేద పండితులను పురోహితులను అడిగినా మీకు ఖచ్చితంగా ఇదే చెబుతారు. ఎందుకంటే సంతానం లేని వారికైనా, ఉద్యోగ సమస్య అయినా, విద్యా సమస్య అయినా, భర్త భార్య మాట వినకపోయినా సరే లేదా భర్త ఆరోగ్యం బాగాలేకపోయినా సరే రాగి చెట్టుని పూజిస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది. ఎందుకంటే రాగి చెట్టు సాక్షాత్తు త్రిమూర్తుల స్వరూపమని మనకు శాస్త్రాలు వివరిస్తున్నాయి. అలాంటి గొప్ప స్థానాన్ని, పవిత్రమైన స్థానాన్ని పొంది ఉన్నది రాగి చెట్టు. రాగి చెట్టు ఆకు దీపాన్ని గురువారం రోజు వెలిగిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. అందులోనూ రేపు గురువారము పౌర్ణమితో కలిసి వస్తుంది. కాబట్టి రాగి చెట్టు దగ్గర రాలిన ఆకుని మాత్రమే ఇంటికి తెచ్చుకోండి. ఈ విధంగా రాగి చెట్టుకి 3 తెలుపు రంగు దారం పోగులను పోసి, లేదా పసుపు రంగు అయినా సరే బాగుంటుంది, పసుపు రంగుతో 3 దారం పోగులను పోసి 3 ప్రదక్షిణలను చేసి రాగి చెట్టు మొదట్లో ఒక దీపాన్ని వెలిగించి కింద రాలిన ఎట్టి పరిస్థితుల్లో రేపు రాగి ఆకుని కోయకూడదు. ఎందుకంటే గురువారము పౌర్ణమి కాబట్టి ఆ ఆకుని మాత్రం కోయకూడదు. చెట్టుని తాకి కింద రాలిన ఒక రాగి ఆకుని ఇంటికి తెచ్చుకొని ఆ తరువాత ఆ ఆకుని మీ పూజగదిలో పెట్టి ఆకుపై కొన్ని అక్షంతలు పసుపు కుంకుమను వేసి ఆకుపై దీపాన్ని వెలిగించి అందులో చిటికెడు పచ్చ కర్పూరాన్ని వెయ్యండి. ఎందుకంటే పచ్చ కర్పూరం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటిది. కాబట్టి పచ్చ కర్పూరాన్ని దీపంలో వెయ్యండి. దీపం అనేది హిందూ సాంప్రదాయాల ప్రకారం ఎంతో గొప్ప ప్రసిద్ధి పొందినటువంటిది. భారతీయ సాంస్కృతి సనాతన ధర్మాల ప్రకారం చూసుకుంటే దీపం అనేది అత్యంత పవిత్రమైనటువంటిది. అంతేకాదు దీపం వెలిగించకుండా మనం ఏ పూజా వ్రతాన్ని కూడా సంపూర్ణం చేయలేము. నిత్య పూజలో కూడా ఖచ్చితంగా దీపాన్ని వెలిగించి తీరుతాము. కాబట్టి దీపం అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది. అలాంటి దీపాన్ని రేపు ఎవరైతే రాగి ఆకుపైన ఈ విధంగా వెలిగిస్తారో పూజగదిలో, అలాంటి వారికి అష్ట ఐశ్వర్యాలు కలిగి విష్ణుమూర్తి అనుగ్రహంతో ఆనందంగా జీవిస్తారు. అదేవిధంగా జాతకంలో శని దోషాలు ఉంటే వాటిని ఎలా తొలగించుకోవాలో తెలుసుకుందాం. సహజంగా పౌర్ణమి అనేదే దరిద్రాన్ని తొలగించుకోవడానికి, దైవాన్ని ఆకర్షింపజేసుకోవడానికి ఒక మంచి రోజు. అంతేకాదు పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవి భూలోక సంచారణ చేస్తుంది అని పండితులు వివరిస్తున్నారు. కాబట్టి పౌర్ణమి రోజుల్లో సింహద్వారాన్ని కానీ,
సింహ ద్వారం యొక్క తలుపుని కానీ శుభ్రం చేసుకోవాలి. అదేవిధంగా ఇంట్లో ధూపాన్ని వెయ్యాలి. ఈ ధూపాన్ని ఎందుకు వెయ్యాలి అంటే, ధూపం వేయటం వల్ల ఇల్లంతా సువాసన భరితంగా ఉంటుంది. ఇక ఎక్కడైతే సువాసన పరిశుభ్రత ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రావడానికి ఇష్టపడుతుంది. కాబట్టి అలాంటి ఇంట్లో ఎవరైతే ధూపాన్ని దీపాన్ని వెలిగిస్తారో, అంటే దీప ధూప నైవేద్యాలు రేపు ఉంటాయో, అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగు పెడుతుంది. అదేవిధంగా ఇక మనం శని భగవాను యొక్క ఆశీస్సులు గనక సంపూర్ణంగా పొందాలి, జాతకంలో దోషాలన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలగాలి, రాజయోగం పట్టాలి అంటే గనక రేపు మీ దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళండి. నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణలను చేయండి. నవగ్రహాలకి నల్ల నువ్వులు, నల్లటి వస్త్రం, గుప్పెడు దొడ్డుప్పుని సమర్పించి నవగ్రహాల దగ్గర నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. అదేవిధంగా మీరు రేపు నవగ్రహాలకి నీలిరంగు పుష్పాలను సమర్పించండి. ఈ నీలిరంగు పుష్పాలు శని భగవానునికి అత్యంత ప్రీతికరం. కాబట్టి ఈ విధంగా రేపు ఎవరైతే చేస్తారో అలాంటి వారి జాతకంలో ఎంతటి దరిద్రమైనటువంటి శని దోషాలు ఉన్నా, వారిని పట్టి పీడిస్తున్నా, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, విద్యా ఉద్యోగ వ్యాపార పరంగా సమస్యలు, ఉద్యోగం రావట్లేదని బాధపడటాలు, పిల్లలు చెప్పిన మాట వినట్లేదు అని, లేదా మా చుట్టే దరిద్రం ఉంది, మేము ఏ పని చేసినా అందులో విజయం అనేది కలగట్లేదు, మేము ఏ పని మొదలుపెట్టినా అది ఏదో ఒక కారణంతో వాయిదా పడుతుంది, వెనకబడిపోతుందే తప్ప మాకు ఏ పనులు జరగట్లేదు, మేము ఎంత కష్టపడినా ఫలితం మాత్రం శూన్యంగా ఉంది, ఎన్ని పూజలు చేసినప్పటికీ ఫలితం అస్సలు రావట్లేదు, మా కోరికలు నెరవేరట్లేదు, ఏంటి దౌర్భాగ్యం అని చాలామంది కుమిలిపోతూ కృంగిపోతూ ఉంటారు. అలాంటి వారు కూడా రేపు ఈ విధమైనటువంటి పరిహారాలను చేయటం వల్ల ఖచ్చితంగా మీ చుట్టూ ఉండే దరిద్రాలు, నెగిటివ్ ఎనర్జీ, నరదృష్టి, దుష్ప్రభావాలు, చెడు గాలి ఇవన్నీ కూడా తొలగిపోతాయి. మీ చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు సకల దైవాల యొక్క అనుగ్రహం కలిగి దరిద్ర బాధల నుండి విముక్తిని పొందుతారు. అలానే మీరు రేపు ఒక గాజు బౌల్లో ఉప్పుని తీసుకోండి. ఆ ఉప్పులో 9 లవంగాలను పెట్టండి. ఆ 9 లవంగాలను పెట్టి ఈశాన్యం దిక్కున ఆ ఉప్పు బౌల్ని పెట్టండి. ఇక మరుసటి రోజు అంటే శుక్రవారం రోజు అందులో ఉన్న లవంగాలను తీసి నిప్పులో వేసి కాల్చండి. ఆ దొడ్డుప్పుని మాత్రం ఎవ్వరు తొక్కని ప్రదేశంలో పొయ్యండి. ఇలా చేస్తే గనక మీ ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు క్షణాల్లో తొలగిపోవటం ఖాయం. అంతేకాదు లవంగాలు అనేవి మన చుట్టూ ఉండే చెడు గాలిని తొలగిస్తాయి. ఉప్పు అనేది మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది, జ్యేష్ఠాదేవిని బయటికి పంపిస్తుంది, లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆకర్షిస్తుంది. దొడ్డుప్పు అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం కాబట్టి. అలానే రేపు ఉప్పు నిమ్మకాయతో ఏ పరిహారం చేయటం వల్ల మనకు క్షణాల్లో మన యొక్క దరిద్రం తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం కలిగి కోట్లు సంపాదిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరి జీవితంలోనైనా సరే, ఎవరి జాతకంలోనైనా సరే, ఏదైతే జ్యేష్ఠాదేవి ఉంటుందో లేదా శనీశ్వరుని దుష్ప్రభావాలు ఉంటాయో అలాంటి వారికి అదృష్టం కలగదు. ఎంతో కష్టపడినప్పటికీ ఫలితం శూన్యంగా ఉంటుంది. అదేవిధంగా జ్యేష్ఠాదేవి శనీశ్వరుడు వారి యొక్క జాతకం నుండి వెళ్ళినప్పుడు లేదా శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలు తొలగి శనీశ్వరుని యొక్క ఆశీస్సులు పొందితే గనక అలాంటి వారికి రాత్రి రాత్రి ధనవంతులు అయ్యే అవకాశం కూడా కలగవచ్చు. మనం ఎన్నో వార్తలు వింటూనే ఉంటాం కదా, రాత్రికి రాత్రే ధనవంతులు అయ్యారు అని, అలా కూడా జరగవచ్చు. సో అయితే మనం నిమ్మకాయతో ఏం చేయాలి అంటే, ముందుగా ఒక ప్లేట్ని తీసుకోండి. అందులో ఎరుపు రంగు నీళ్లను తీసుకోండి. అందులోనే గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేయండి. అలానే ఒక బాగా పండిన మచ్చలు లేని నిమ్మకాయను తీసుకొని గుత్తి వంకాయలాగా కట్ చేయండి. అలా కట్ చేసి అందులోనే గుప్పెడు రాళ్ళ ఉప్పు, పసుపు, కుంకుమ నింపి ఆ నిమ్మకాయ పైన కర్పూరాన్ని వేసి వెలిగించి ఆ కర్పూరంతో మీ ఇంట్లో ఉన్న వారందరికీ దృష్టిని తీయండి. అలా నిమ్మకాయపై కర్పూరాన్ని పెట్టి ఎరుపు రంగు నీళ్లు, దొడ్డుప్పు, అలానే నిమ్మకాయ, నిమ్మకాయపై కర్పూరం, నిమ్మకాయ లోపల స్టఫ్ చేసిన అటువంటి దొడ్డుప్పు, అందులోనే లవంగాలు, ఇవి వేసి మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ దృష్టిని తీసి, తరువాత మీరు సింహద్వారానికి దృష్టిని తీసి, ఆ తరువాత ఆ నీటిని, ఉప్పుని ఎవ్వరు తొక్కని ప్రదేశంలో వేయండి. లేదా 3 కోడలి అంటాం కదా రోడ్లు, 3 రోడ్లు కలిసే దగ్గరైనా మీరు
అంటే పక్కన వెయ్యండి. అందరూ నడిచే దగ్గర, తొక్కే దగ్గర కాకుండా ఏదైనా చెట్టు, ఆ కూడలి దగ్గర ఏదైనా చెట్టు ఉంటే ఆ చెట్టు కింద వేసేసి రండి. అలా చేస్తే మీ ఇంటికి పట్టిన దరిద్రం ఒక్క నిమిషంలో తొలగిపోతుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి రోజున ఎవరైతే ఈ పరిహారం చేస్తారో ఖచ్చితంగా మీ యొక్క భరించలేని ఆర్థిక కష్టాల నుండి, మీ యొక్క దరిద్ర జీవితం నుండి బయటికి వచ్చి ఆనందకరమైనటువంటి జీవితాన్ని ఐశ్వర్యంతో జీవించగలుగుతారు. ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.